నిన్న మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 1400 కోట్లు చెల్లింపు రిపీట్ అయింది, గ్రామ సచివాలయ కార్యాలయాలకి డబ్బులు డబుల్ పేమెంట్ జరిగింది, దాని మీద బుగ్గన రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేయాలి, స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ సస్పెండ్ అవ్వాలి, ఆయన తమ్ముడు ఎవరైతే శ్రీనివాసరావు ఐటీ మేనేజర్గా హెల్ప్ డెస్క్లో ఎవరైతే ఈ ప్రోగ్రామర్స్ అందరినీ మానిటర్ చేస్తున్నారో ఆ శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా బాధ్యులు. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే బడ్జెట్ చర్చలు లేకుండా మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కరోనా నిబంధనలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం తప్పించుకుంది. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఐ రద్దు బిల్లుతో ప్రోరోగ్ అయిన తర్వాత గవర్నర్ గారి ఆమోదంతో లెక్కలన్నీ కూడా సరిచేసుకొని 20 రోజుల తర్వాత బడ్జెట్ లెక్కలన్నీ కూడా ఆమోద ముద్ర వేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా బడ్జెట్ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. నేను 1400 కోట్లు ఏదైతే ఈ డబ్బులు రిపీట్ చేశారు, ఇద్దరు ప్రోగ్రామర్స్ ఈ చర్యలు తీసుకున్నారు, స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫైనాన్స్ మినిస్టర్ దీని బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తే, ఈరోజు ఉదయం మరి ఏదైతే సిఇఓ ఏపీసీఎఫ్ఎస్ఎస్ రిజైండర్ ఆన్ ఎలిగేషన్ మేడ్ బై శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆన్ సిఎఫ్ఎంఎస్, ఆయన ఏం చెప్తారు, టెక్నికల్ మిస్టేక్ అంట. 1400 కోట్లు చెల్లింపుల మీద ఇట్లా రిపీట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకి. గత 10-12 రోజులుగా ఈ నెలలో వాళ్ళ జీతభత్యాలు రాలేదు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పోలీస్ కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా 10వ తారీఖు 12వ తారీఖు వాళ్ళ వరకు కూడా జీతాలు పడాల. ఈ వాస్తవాలన్నీ కూడా మేము వెలుగులో తీసుకొస్తే 649 కోట్లు వేయటం అనేది టెక్నికల్ మిస్టేక్ అని ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందంటే చాలా సిగ్గుచేటు, దుర్మార్గం, బాధ్యతారహిత్యం, నిర్లక్ష్యం. ఈ బాధ్యతారహిత్యానికి ఈ నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? 2019లో ఇదే విధంగా మరి ఈ స్పెషల్ సెక్రటరీ 70 కోట్లకి 700 కోట్లు ఇదే విధంగా పేమెంట్ జరిగింది. ఆ టైంలో మరి అక్కడ సిఇఓగా ఉన్న వ్యక్తిని ఆ రోజు తప్పించారు. మరి వాళ్ళ ఇవాళ తీసుకున్న ఈ 649 కోట్ల ఫ్రాడ్కి, ఈ తప్పుకి, మీరు చెప్పే టెక్నికల్ మిస్టేక్కి, ఈ మిస్చీఫ్కి సిఇఓ బాధ్యత తీసుకుంటాడా? స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ బాధ్యత తీసుకుంటాడా? ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేందర్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా? ఇవాళ 40 మంది ప్రోగ్రామర్స్ హెల్ప్ డెస్క్లో ఈ ఎవరైతే స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ఉన్నాడో ఆయన తమ్ముడు శ్రీనివాసరావు ప్లస్ బుగ్గన రాజేందర్ రెడ్డి గారి బంధువు అని చెప్పుకునే రమణారెడ్డి, ఈ రమణారెడ్డి, ఈ శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ బిల్లు వెళ్ళినా కూడా నీదే కులం, నీదే మతం, నువ్వే పార్టీ, నీ చేరో నీ డైరెక్టర్లో ఏ కులం ఏ పార్టీ అని చెప్పేసి శల్య పరీక్షలో ఇవాళ సెక్రటేరియట్ సాక్షిగా ఈ 7 దశాబ్దాల స్వతంత్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, 1947 తర్వాత, లేదా 1956 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఈ విధంగా ఆర్థిక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ బిల్లుల పేమెంట్లో ఈ విధంగా ఇంత దుర్మార్గాలు ఇప్పుడు కూడా జరగల ఏంటి? అసలు సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఫ్రంట్ ఎండ్ పేమెంట్ల్ని మీరు ఎందుకు ఆపేశారు? చాలా క్లియర్గా అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేరు, మీ బుక్క నాగేంద్ర రెడ్డి ఇప్పుడు దాకా అడ్రస్ లేడు,
ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఉన్నాడా? బుగ్గన రాజారెడ్డి సమాధానం చెప్తాడా? డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తారా? 2 లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టుంటారు బడ్జెట్ ఈ 14 నెలల్లో. అయ్యగారు చెప్పండి, 1.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారా? నేను 1400 కోట్లు ఈ బ్యాక్ ఎండ్ పేమెంట్లు ఈ పాపాలు బయటికి తీస్తే మీరే 649 కోట్లు తప్పు జరిగింది, టెక్నికల్ మిస్టేక్, ప్రోగ్రామర్ మీద తోసేస్తున్నారు. ఇవాళ ఈ ప్రోగ్రామర్ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ప్రభుత్వ ఉద్యోగి కాని ఈ ప్రోగ్రామర్కి, ఎస్ఏపి ఎంప్లాయీకి ఈ విధంగా మీరు 200 కోట్లు టెక్నికల్ మిస్టేక్ అని డబ్బులు ఏ విధంగా మీరు అకౌంట్లో వేస్తారు? ఇవాళ సచివాలయ అకౌంట్లో పట్టే కింద మీద పడి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఆర్థిక మంత్రి గారి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ, రమణారెడ్డి, శ్రీనివాసరావు, ఇంతమంది 10 రోజులు కష్టపడితే వెనక్కి ఎంత డబ్బు వచ్చింది?